యాదాద్రి వచ్చినాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం. సో ఈరోజు అంటే ఈ గుడి టోటల్గా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసేటప్పుడు వచ్చాను, అప్పుడు పూర్తిగా అవ్వలేదు. మా అభిమాని శ్రీధర్ తీసుకొచ్చి అన్ని చూపించారు. అయితే మొత్తం పూర్తి అయిన తర్వాత ఈరోజు నేను వస్తున్నాను. నిజంగా ఈ విషయంలో మరి కేసీఆర్ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే అప్పుడు ఎలా ఉండేది నాకు తెలుసు, ఇప్పుడు టోటల్గా చూసేటప్పుడు లోపలికి వెళ్ళి బయటగా చూసేటప్పుడు అసలు ఎంత మార్పు ఉంది. చాలా మన తెలంగాణకే వచ్చే చాలా గర్వకరమైన ఒక విషయం. ఇంత బ్రహ్మాండంగా ఎంతమంది కష్టపడ్డారు, ఎంత నష్టపోయింది, ఇవన్నీ నాకు తెలుసు. కానీ మొత్తానికి మన రిజల్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇది అద్భుతమైన ఒక గుడి అయిపోయింది. ఇది ఒకటే మన తెలంగాణ వాళ్ళకే కాదు, ఇది రేపు ఏంటంటే నార్త్ ఇండియా నుంచి కూడా వస్తున్నారు, మన సౌత్ ఇండియా నుంచి కూడా అందరు రాజు, అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అంటే వెంటనే వాళ్ళు యాదాద్రి గురించే చెప్తున్నారు. సో అక్కడికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ విధంగా స్వామివారు కూడా ఏంటంటే ఆయన ఆశీర్వాదం అందరికీ ఇవ్వాలి. వాళ్ళ కష్టాలన్నీ దూరం అయిపోయి వచ్చిపోయి వాళ్ళందరూ కష్టాలు దూరం అయిపోయి అందరూ సంతోషంగా అంటే పెళ్లిళ్ళు కానీ వ్యాపారం కానీ చదువు కానీ రాజకీయం కానీ మాలాంటి మా సినిమా వాళ్ళు కానీ అందరూ రావాలి ఇక్కడికి. ఇది అంటే అద్భుతం చెప్పడం కానీ ఇంకా చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉంది నాకు తెలుసు, ఈరోజు వచ్చేటప్పటికి బయట ఈ నడిచే చోట లోపల గుడి లోపల అసలు లోపల ఎంటర్ అవ్వగానే ఒక భక్తి వస్తుంది. మనం అన్నీ మర్చిపోతున్నాం. బయట ఏంటంటే ఏదోదో ఆలోచనలు ఉన్నాయి, కానీ లోపలికి వచ్చిన తర్వాత మనం అన్నీ మర్చిపోతున్నాం. సో ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు ప్రత్యేకించడానికి నన్ను ధన్యవాదాలు చెప్పాలి. అదే మాదిరిగా ఆ ఒఫీషియల్స్ అంటే నేను ఒకరి పేరు చెప్పను, ఎవరైతే ఈరోజు అందరూ ఉన్నారో, ఎందుకంటే అందరు కలిసి ఉంటేనే అది అవుతుంది. సో అందరికి నేను నమస్కారం. బట్టి ముఖ్యంగా వస్తున్న అంటే మన పుణ్యక్షేత్రం వస్తున్న యాత్రికులు ఒకటే అండి, ఇది శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. మనం కూడా శుభ్రంగా మెయింటైన్ చేయాలి. అంటే తినేసి ఏదైనా అక్కడ పడేసి ఇక్కడ పడేసి గలీజ్ చేయకుండా మనం ఏంటంటే దాన్ని కాపాడాలి. అంటే కష్టపడి మనకి ఇచ్చారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం అందరికీ అది అందాలి. అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఈ రోజు నాకు వచ్చి సాయం చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ అధికారులు సార్ ఉన్నారు, అందరూ వచ్చినారు, అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడాలి. మనదని చెప్పి మనం కాపాడాలి, అంటే సంబంధం లేదు వచ్చే పోయే కాకుండా మనం కాపాడాలి. కాబట్టి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం.